ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మనం ఆరాధించు దేవుడు ఎలాంటివాడో మనం తెలుసుకోవాలి. పదే పదే దాన్ని గుర్తు చేసుకుని బయటికి తెలపాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? యేసుక్రీస్తుతో. ఆయన ఎలాంటివారు? ప్రేమగలవారు, జాలిగలవారు, దయగలవారు, పరిశుద్ధమైన వారు అని అందరికీ తెలుసు. అది మాత్రమే కాదు, దానియేలు 3:17 మంచి భక్తులు ఏం చెప్తున్నారంటే, మేము సేవించుచున్న మా దేవుడు మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ యేసు ఎలాంటివాడు? రక్షించే దేవుడు, మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఎటువంటి ప్రమాదం నుండైనా మనల్ని రక్షించే సమర్థుడు. ఈరోజు మీకు ప్రమాదమేంటి? మనిషి వల్ల వచ్చే ప్రమాదమా? సాతాను వల్ల ఏర్పడే ప్రమాదమా? లేదా ఏదో ఒక పరిస్థితిలో ప్రమాదంలో ఇరుక్కుని కలత చెందుతున్నారా? మిమ్మల్ని తప్పించే దేవుడాయన ఈ ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పిస్తాడు. ఎవరూ మీకు కీడు చెయ్యలేరు, మిమ్మల్ని అణచివేయలేరు, మిమ్మల్ని కొట్టలేరు కూడా. ఆ కాలంలో ఒక సర్వాధికారి రాజ్య పరిపాలన దినములో పెద్ద రాజా చేతి నుండి రక్షించాడని ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. మిమ్మల్ని రక్షిస్తాడు. విశ్వసిస్తున్నారా? నన్ను రక్షించు నా దేవునికి స్తోత్రములు అని చెప్తారా? ప్రభువా, అనేక పరిస్థితులలోనూ మీరు మమ్మలను రక్షించేవారు. మమ్మల్ని కాపాడే దేవుడిగా ఉన్న ప్రేమకు మా స్తోత్రములు. ఇదిగో మీ బిడ్డలు ఏ ఇబ్బందుల్లో ఇరుక్కుని ఉన్నా కూడా యేసు నామమున దాన్నుంచి వారిని తప్పించి కాపాడి ఆశీర్వదించి నడిపించుము. యేసు నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.